నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో గంటలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఇవాటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. రేపు పద్దు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. ధవళేశ్వరం వద్ద 12 అడుగులకు నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జో బైడెన్. పార్టీ దేశ ప్రజల ప్రయోజనాల కోసమేనంటూ లేఖ. కమలా హ్యారీస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన బైడెన్. ఆమెను ఎదుర్కోవడం సులభమన్న ట్రంప్. మరో గంటలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు అనేది ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేయనున్నారు. అలాగే ఆ తర్వాత బీఎస్సీ సమావేశాలు నిర్వహించి 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. అలాగే ఏ ఎజెండా అంశాలు తీసుకోవాలన్న దాని మీద ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రేపటి నుంచి కూడా ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టి దానికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది. అలాగే కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే 3 శ్వేతపత్రాలను కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఈ సమావేశాలకు సంబంధించి ఏదైతే అటు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఎలా ఫ్రీ సీటింగ్ అనేది ఈసారి కేటాయించనున్నారు. సభ్యులు ముందుగా వచ్చిన పార్టీ బలాలను బట్టి ఆ సభ్యులందరూ కూడా సీటింగ్లో పాల్గొనున్నారు. అలాగే ఈ సమావేశాలు తీరుదిద్దులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని వివరించేందుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్సీలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చంద్రనేని గారు చెప్పండి, ఈరోజు సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం వద్ద నిరసన తెలుపుతామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా దాదాపు 36 వరకు రాజకీయ హెచ్చలు జరిగాయని చెప్పి కూడా ఆయన కీలక ఆరోపణలు చేస్తారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని గోళీ కట్టారు. దాని నుండి మళ్ళీ ప్రజల్ని యంత్రాంగాన్ని మభ్యపెట్టడానికి జరగనటువంటి హత్యలు జరిగినట్లుగా మీకు ఏమైనా దమ్ముంటే ఏ ఊర్లో ఎవరెవరు ఏ విధంగా కొట్టుకుంటే చనిపోయారో కరెక్ట్గా ఇవ్వాలి ఇన్ఫర్మేషను. ఏదో నోటుకొచ్చినట్లుగా 36 మంది హత్యలు జరిగినాయి, ఆ హత్యలకి ప్రభుత్వమే కారణం, రాష్ట్రపతి పాలన విధించాలి, ఏం జరిగిందని విధిస్తారు? నువ్వు చేసిన ద్రోహాలక నీ సొంత నీ చిన్నాయిని చంపించేసిన వాడిని ఇప్పటికీ నువ్వు వెనకేసుకుని సాగుతూ ఉన్నావు. నువ్వు ఆ మాట్లాడేది, నువ్వు ఆ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేది, నీకు అర్హత లేదు, ప్రజలు నీకు అర్హత లేదు అని ప్రతిపక్ష హోదా కూడా నీకు లేకుండా చేసినటువంటి ప్రజలకి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా విశ్వసించరు. ఆ విషయాలు ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని దానికి తగినటువంటి ఫలితాలు ఎన్నికల్లో నిన్నగాక మొన్న ఇస్తే ఇంకా ఆ సిగ్గుతో అవమానంతో ఇంట్లో పడుకోకుండా ఏదో బయటకు వచ్చి మబ్బి పెడదామని మాయ చేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో కానీ రాజకీయంగా నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గోళీ కట్టారు. జగన్, ఆ విషయం తెలుసుకో. మేడం, మీరు చెప్పండి, శాసన మండలిలో ప్రస్తుతానికి ఇంకా తెలుగుదేశం పార్టీకి బలం అనేది లేదని చెప్పాలి, కొన్ని బిల్లు అడ్డుకునేందుకు కూడా యత్నించే అవకాశం ఉంది వైకాపా, దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు ఏంటి? అక్కడున్న శాసనసభ్యులందరం కూడా గేట్లు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇటు పక్కకు వచ్చి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దళితుల్ని హత్యలు చేసి పార్సిల్ చేసిన వాళ్ళు, నిజం అనే పదానికి విలువ ఇవ్వలేని వాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు అందరూ ఉన్నారు. అదేం మాకు అడ్డు కాదు, దీన్ని ఖచ్చితంగా చాలా బాగా ఎదుర్కొంటాము. ఏదన్నా బిల్లుల విషయంలో కానీ అట్లాగే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కానీ ఇట్లా కానీ ఏదన్నా కనుక వాళ్ళు అడ్డుకుంటే ప్రజలే వాళ్ళని చీకొట్టే పరిస్థితి ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం మాట్లాడావు ఇదివరకు, నీకు గుర్తుందా?
18 మంది కన్నా తక్కువ ఉంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ ఎమ్మెల్యేని మాట్లాడాడు. 18 అనే మాట మీరు వాడారు. ఈరోజు మీరు 11 మందే ఉన్నారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టవిరుద్ధంగా ఏమీ చేయరు, రాజ్యాంగబద్ధంగానే వెళతారు. మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా అతను ప్రతిపక్ష హోదా కూడా లేదు, అందరిలో పాటు కూర్చోవాలి. ఇంకొక చిన్న విషయం అండి, ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటున్నాడు అంటే అతనికి మొహం లేదని క్లియర్గా అర్థమవుతుంది. 4 శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సహజ వనరుల మీద, విద్యుత్ మీద, అమరావతి మీద ఇట్లాగ 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. దాని మీద నీకు ఒక్క శ్వేతపత్రమైనా మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇంతకు ముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా పేపర్లు పట్టుకొని చూపించాడే ఆర్థిక మంత్రి ఏమయ్యాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇవేమీ కూడా మేము మర్చిపోము. ఖచ్చితంగా వీటన్నిటికీ ప్రజలే మీకు చెంపపెట్టుగా మిమ్మల్ని 11 మందికి కన్ఫైన్ చేశారు. కాబట్టి జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నారు, గవర్నర్ ప్రసన్నంగా అడ్డుకుంటారండి. నీకు రాజ్యాంగం మీద మీకు ఏ రోజు గౌరవం లేదని మాకు ఎప్పుడో తెలుసు. ఇక కొత్తగా చెప్పేదే ఉంది. అలాగే ఈరోజు సమావేశాల అనంతరం టీడీఎల్పీ సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వర్షాలకు సంబంధించి, ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి సూచనలు కూడా మంత్రి అచ్చెన్నాయుడు చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఎలాంటి సూచనలు, సార్ ఈ వర్షాలకిను అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అధికార యంత్రాంగాన్ని ఎలా ప్రమత్తం చేశారు, ప్రజా సమస్యలు కూడా అసెంబ్లీలో ఎలా లేవనెత్తబోతున్నారు? సంతోషం, వరుణ దేవుడు కరుణించాడు. 15-20 రోజుల ముందు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండే, ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 50% పైబడి అధిక వర్షపాతం పడడం, రిజర్వాయర్లోకి నీరు రావటం, అందులో పులిచింతల, శ్రీశైలం కూడా నీరు వచ్చి రిజర్వాయర్స్ అన్నీ కూడా పుల్లవ్వడం ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. వర్షాలు పడేటప్పుడు కొన్ని ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. ఈ పాపం కూడా గత పాలకులది. ఎందుకే మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు ఏ కాలువలో కూడా తట్టిడి మట్టి తీసినటువంటి సందర్భాలు లేవు. కాలుకలన్నీ కూడా పూడికితో ఉండడం వల్ల వాటరు ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల చాలా ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ముంపు వచ్చిందో, విత్తనాలు ఎక్కడైతే మళ్ళీ అవసరం ఉంటుందో అవన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పాం. అదేవిధంగా ఈరోజు శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో కూడా దీని మీద పూర్తిగా డిస్కస్ చేసి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వచ్చి ఆనందం ఒక పక్క ఉన్నా సరే బాధ కలుగుతుంది. ఏ శాఖ చూసినా ఆ శాఖ పేరుకే తప్ప ఆ శాఖలో ఒక చిల్ల పైసు కూడా లేదు. లేకపోయినా పర్వాలేదు, ఒక్కొక్క శాఖలో 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి శాఖలన్నీ కూడా అస్తవ్యస్తం చేసి మొత్తం చిన్నాభిన్నం చేసి వెళ్ళారు. మళ్ళీ ఇవన్నీ గాడిలో పెట్టడం, నిధులు సమకూర్చుకోవడం, సమకూర్చుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు ఆత్మగౌరవంతో బతికే విధంగా తీసుకురావడానికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి సార్, దాదాపు ఈ నెలాఖరికల్లా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది పూర్తవుతుంది, దానికి సంబంధించి కొత్త బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించట్లా, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఒక అపరిపక్వత పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలు కానివ్వండి, రాష్ట్రం అనుభవించిన నష్టాలు, అసలు పరిపాలన జరిగిందా లేకపోతే దోపిడీ జరిగిందా గత 5 సంవత్సరాలు అనేది అర్థం కాని పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం, విజన్ ఉన్న వ్యక్తి, దీన్ని గాడిలో పెడటానికి ఆయన అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి మా కేబినెట్లో అచ్చెన్నాయుడు గారు లాంటి సీనియర్లు వాళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి,
జరిగిన విధ్వంసాన్ని ఏ విధంగా సరిదిద్దాలి అనే ఆలోచనతో సక్రమమైన రీతిలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఆలోచించాలో కరెక్ట్ డైరెక్షన్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనకు అండగా ఉండటం మూలంగా కొంత ఆశలు కూడా ఉన్నాయి, కష్టాలను అధిగమించగలమని చెప్పేసి. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా దాంట్లో దోపిడీ తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి కానీ లేకపోతే ఏదో ప్రజలకు ఉపయోగపడే విధంగా పని జరిగిందనే పరిస్థితులు ఈరోజులో. కాబట్టి తప్పకోకుండా ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినా కూడా త్వరలో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి బడ్జెట్ని త్వరలో ప్రవేశపెడతారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ 45 రోజుల్లోనే దాదాపు 36 పైగా రాజకీయ హత్యలు జరిగాయని చెప్పి, అలాగే గవర్నర్ ప్రసంగాన్ని కూడా నిరసన తెలుపుతామని చెప్పి కూడా జగన్ ప్రకటించారు, దీన్ని ఎలా చూస్తారు? గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం మొట్టమొదటి మీటింగ్లోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి గౌరవం లేని వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. కేవలం తను చేసిన తప్పులు పాపాలు ఈ రాష్ట్రానికి ఆయన చేసిన నష్టం దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇటువంటి డ్రామాలు చేస్తానని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణగా మొత్తం ఎవిడెన్సెస్తో సహా ఏ విధంగా నష్టం జరిగింది రాష్ట్రానికి, ఎన్ని లక్షల కోట్లు నష్టం జరిగింది ఆయన స్పష్టంగా చెప్పారు. దానికి సమాధానం చెప్పుకోలేక అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆయన చేసే చర్యలు, ఆయన మాట్లాడే మాటలు. హత్యలు జరిగినాయి అంటున్నారు, చెప్పమని చెప్పండి ఏ హత్య దేనికోసం జరిగింది, ఏ విధంగా జరిగింది, దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తానని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎవరైనా సరే దోషుల్ని వదిలిపెట్టవద్దు ఎంతటి వారైనా సరే. అదేవిధంగా మంత్రులకి పార్టీ నాయకులకు కూడా చాలా దిక్సూచి ఇచ్చారు ఇటువంటి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి. కాబట్టి తప్పకుండా అది కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే డ్రామా తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రాకేష్, ఇక్కడ తాజా పరిస్థితి ఏదైతే, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ వెంకటపాలెంకి రానున్నారు, ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు, ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ నివాళులర్పించి ఇక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. సరిగ్గా 10 గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రారంభం కానున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గోపితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, గోటు స్టూడియో. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి భారీగా పెరిగింది, దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, గోదావరి ఉగ్రరూపం దాల్చింది, ప్రమాదకర ప్రవాహాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీగా ఎగువ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరానికి వరద వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 11.75 అడుగుల నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం సర ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుత నీటి మట్టం 12 దాటింది. అట్లాగే 10,23,000 క్యూసెక్ల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద నిన్నటి నుంచి కూడా క్రమక్రమంగా పెరిగింది. భారీ వరదతో ఎగువ దిగువ ప్రాంతాలన్నీ కూడా ప్రమాదకరంగా మారాయి. విలీన మండలాలు మొత్తం శబరి గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకుంది. చింతూరు, ఎటపాక, కోనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారులపై విలీన మండలాల్లో గోదావరి శబరి ప్రవాహాలు ఉప్పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిన పరిస్థితి ఉంది. విలీన మండలాల్లో అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోతుండటం వల్ల పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈ వరద మరింత పెరుగుతూనే ఉంది. సీలేరు, శబరి, దండకారణ్యం, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్ర ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా జల్లులతో కూడిన వర్షం పడుతోంది. ఇంకా మరికొన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉండడంతో వరద రేపటికి ఇంకా ఎక్కువగా భారీ స్థాయిలో ధవళేశ్వరం ఆనకట్టకు వచ్చే అవకాశం ఉంది. ధవళేశ్వరం అలాగే దేవీపట్నం, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉధృతంగా ప్రమాదకరంగా గోదావరి వరద ప్రవహిస్తోంది. సీతానగరం మండలంలోనూ పూర్తి స్థాయిలో లంకలను ముంచేస్తూ గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. రాజమహేంద్రవరం కూడా ఇదే పరిస్థితి. ధవళేశ్వరం నుంచి దిగున కోనసీమకు వైనతేయ, వశిష్ట, అలాగే గౌతమి గోదావరులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిండుగా గోదావరి ప్రవాహం సాగుతోంది. లంకలన్నింటినీ కూడా చుట్టుముట్టేస్తోంది. కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష చేశారు. 45 గ్రామాలకు వరద ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పీగన్నవరం మండలంలో అత్యధిక లంక గ్రామాలు వరద గుప్పిట్లోనే చిక్కుకున్నాయి. ప్రస్తుతం అక్కడ అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ జల దిగ్బంధంలో చిక్కుంటున్న పరిస్థితి ఉంది.
పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఊడిమూడు లంక, జీ పెదపూడి లంక, అరిగలవారిపేట, బూరుగుల లంక, అయోధ్య లంక, పెదమల లంక, అనగారు లంక గ్రామాల ప్రజలంతా కూడా పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే కనకాయలంక, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయలంక వాసులు కూడా పూర్తిగా రాజోల వైపు, చాకలిపాలెం వైపు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రవాహం ఇంకాస్త పెరుగుతున్న కొద్దీ కోనసీమలో ప్రమాదకర పరిస్థితుల్లో లంక గ్రామాలు చిక్కుంటున్నాయి. అలాగే అయినవిల్లి మండలం ఎదురుబీడియం కాజువేపై కూడా వరద ప్రవాహం చేరేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడ మరపడవలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రాబో రోజుల్లో కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు, ధవళేశ్వరం ఆనకట్ట మొదటి గేటు వద్ద శనివారం అర్ధరాత్రి ఒక ఇసుక బోటు ఇక్కడ తాకింది. అది మొదటి గేటులో ఇరుక్కుపోవడంతో నిన్నంతా కూడా ధవళేశ్వరం ఆనకట్టపై రాకపోకలు నిలిపివేసి భారీ క్రేన్తో పూర్తిగా దాన్ని తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఏమాత్రం సఫలం కాలేదు. ఆ పడవ కూడా పూర్తిగా మునిగిపోయి మొదటి గేటు వద్ద ఇరుక్కుపోవడంతో అది వరద తగ్గిన తర్వాత మళ్ళీ తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టనున్నారు. వరద తగ్గిన తర్వాత గేట్లన్నీ దించిన తర్వాత మొదటి గేటు కూడా పూర్తిగా కింద దిగపోవడంతో వరద నీరు కిందకి వెళ్ళే అవకాశం ఉంది. నీరు నిలవకుండా బ్యారేజ్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తొలగించేందుకు వరద తగ్గిన తర్వాతే అధికారులు చర్యలు చేపట్టనున్నారు. మొత్తం గోదావరి తీరమంతా వరద గుప్పిడిలో చిక్కుకోవడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అట్లాగే కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలవ, కొవ్వాడ కాలువలు పూర్తిగా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. తాళ్ళపాలెం గ్రామంతో పాటు సింగవరం, కంసాలవారిపాలెం పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఇంకా ఇళ్ళని చుట్టుముట్టే ఉండింది. కొద్ది కొద్దిగా క్రమంగా వరద నీరు కాలువల్లో వరద నీరు దిగుతోంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 70,000 ఎకరాలు వరి పంట నీటిలో నాని కులిపోవడంతో రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. గోదావరి తీరం ప్రమాదకరమైన వరలతో గుప్పిట్లో చిక్కుంది కాబట్టి ఎవరూ కూడా గోదావరిలో రాకపోకలు సాగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. 70 అడుగుల ఎత్తు నుంచి వరదనీరు జాలు వారడం అరవింది చేస్తోంది. జలపాతం పరిసరాల్లో పచ్చటి ఆహ్లాదకర వాతావరణంతో చిన్న పెద్ద ఆనందంగా గడుపుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు 40 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయం ఉపాలయాన్ని అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తంకు పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు కదంబం ప్రసాదంగా పంచారు. తర్వాత కామధేను అమ్మవారి ఆలయం ఘాట్ నుంచి గిరి ప్రదక్షిణ చేశారు. మరోవైపు విశాఖ కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శాకంబరి ఉత్సవాలు ఆషాఢ శుక్ల త్రయోదశి నుంచి 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. చాలా గొప్పగా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. మళ్ళీ వర్షం కురేయడానికి మన సంకల్పమే కారణమని వేద పండితులు సెలవిస్తున్నారు. ఆషాఢమాసం సారె కూడా కలవడం ఇంకా ఈ ఉత్సాహానికి రెట్టింపయింది. ఈ శాకంబరిలో అమ్మవారు శాకంబరిగా అంటే వివిధ రకాలైన శాఖలను భరించేదిగా వివిధ శాఖలను సృష్టించింది కాబట్టి అమ్మవారు సృష్టించినటువంటి ఈ సస్యాలు ఫలాలు ఈ సృష్టి యొక్క సంతృష్టికి కారణమైనటువంటి అమ్మవారికి చాలా గొప్పగా మనం పూర్ణాహుతితో కృతజ్ఞతలు తెలియజేశాము. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆచూకీ ప్రయత్నాల్లో పురోగతి కనిపించడం లేదు. ఆదివారం కూడా జోరువానలో ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలించినా ఫలితం లేకపోయింది. రైలు మార్గం కాలువ వెంబడి అన్ని ప్రాంతాల్లో గుర్తుతెలియని మృతదేహాల గురించి ఆరా తీశారు. ఎక్కడా సమాచారం లభ్యం కాలేదు. ఎంపీడీఓకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి పలుసార్లు కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఆ బ్యాంకు ఖాతాల లావాదేవీలను వడపోస్తున్నారు.
సైబర్ బుల్లీయింగ్తో ఎంపీడీఓ నుంచి 2 దఫాలు మొత్తం 3,20,000 జమ చేయించుకున్నట్లు సమాచారం. ఈ ముఠా చేతిలో ఇదే రీతిలో పలువురు మోసపోయినట్లు తేలింది. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు మచిలీపట్నం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. నిందితులను అదుపులోకి తీసుకుంటే కానీ ఎంపీడీఓను ఎలా మోసం చేసింది వెల్లడయ్యే అవకాశముంది. ఫోన్ సిగ్నల్ చివరిగా ఆగిన మధురానగర్ రైలు వంతెన వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పరిసర ప్రాంతాల్లో దాదాపు 7 గంటల పాటు తిరగడంతో గూగుల్ టైమ్ లైన్ వివరాల ప్రకారం ఎక్కడెక్కడ తిరిగారు, ఆ మార్గాల నుంచి ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది, ఏ మార్గంలో వెళితే ఎంత సమయం పడుతుంది, నడిచి వెళితే ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది అనే అంశాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తును కూడా తిరిగి సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలా సాగింది, ఇంకా స్పృశించని అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 60 రోజులు అవుతున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిండలి రామకృష్ణారెడ్డి సోదరుడు పిండలి వెంకటరామిరెడ్డితో పాటు తురకా కిషోర్లను పోలీసులు పట్టుకోలేదు. కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా హత్యాయత్నం కేసులున్న పిండలి వెంకటరామిరెడ్డి జాడ కనిపెడతారని బాధితులు ఆశిస్తున్నారు. పోలింగ్ రోజు మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో పాటు ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ దాడులకు పాల్పడ్డారు. మాచర్లలో పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీ పోలింగ్ కేంద్రంలో బీభత్సం చేశారు. కారుతో ఢీకొట్టి 10 మందిని గాయపరిచారు. టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు కారు ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలం కుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడి చేశారు. దీనిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో 0 FIR కింద 307 కింద కేసు నమోదు చేశారు. తర్వాత అది వెల్దుర్తికి బదిలీ అయింది. పోలింగ్ మరుసటి రోజు కారంపుడిలో సీఐపైనే దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటరామిరెడ్డిపై 307 కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా 2 307 కేసులున్నా ఇంతవరకు పోలీసులు అతని జాడ కనిపెట్టలేకపోయారు.